Hello my dear friends, nenu mee Chandu and welcome to my channel. Ivala topic 5 interesting facts. Marendu kalasyam, ventane start chesedama. Start chese mundu naadu oka chinna request. Adentante ivala topic lo e topic aithe meeku baaga nachindo oka chinna comment dwara telijeyandi. Nachakapoyina kuda adenduku nachaledo kuda comment cheyadam marchipokandi. Mee prati comment ki nenu tappakunda reply isthanu. Welcome to Tricon's channel. బ్రిటిష్ గూఢచారి సర్ వాల్టర్ ర్యాలీ ప్రపంచాన్వేషణ కోసం తరచుగా నౌకాయానాలు చేసేవాడు. ఒకసారి ర్యాలీ దక్షిణ అమెరికా యాత్ర ముగించుకొని అక్కడి నుంచి బంగాళాదుంపలను మోసుకొచ్చాడు. వాటిని రాణిగారికి కానుకగా సమర్పించుకున్నాడు. బంగాళాదుంపలతో రుచికరమైన వంటకాలను తయారు చేయాల్సిందిగా పాక నిపుణులను ఆదేశించారు రాణిగారు. మట్టి రంగులో ఉండే బంగాళాదుంపలను పారేసి వాటిపై ఉన్న ఆకులతో తోచిన రీతిలో వింతైన వంటకాలను తయారు చేశారు. రాచవిందులో పాల్గొన్న వారంతా వాటినే తిన్నారు. ఆ విష పదార్థాల కారణంగా వాళ్ళందరికీ కడుపులో సుడిగుండాలు మొదలయ్యాయి. దీంతో హడలి బంగాళాదుంపలపై 1598లో నిషేధం ప్రకటించారు. ఇంతకీ నిషేధం ప్రకటించిన రాణి ఎవరో తెలుసా? క్వీన్ ఎలిజబెత్. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన. ఈ కేసులో దోషులుగా తేలిన వారికి ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షలు విధించిన తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అవి నిలిచిపోయాయి. దీనిపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో ఎవరిపైనైనా అత్యాచార యత్నం చేస్తే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చైనాలో ఓ వ్యక్తి మహిళను రేప్ చేసి హతమార్చినట్లు నిర్ధారణ అయితే అతన్ని వెంటనే ఉరితీస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అయితే రేప్ కేసులు కనిపించవు. ఒకవేళ ఓ వ్యక్తి ఎవరినైనా రేప్ చేసినట్లు తేలితే 4 రోజుల లోపల అతని తల నరికేస్తారు. ఫ్రాన్స్లో మాత్రం రేపిస్టులకు ఉరిశిక్ష లేదు. బాధితురాలికి కలిగిన నష్టం ఆధారంగా 15 సంవత్సరాల నుండి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఉత్తర కొరియాలో అయితే రేపిస్టులకు నరకమే. దోషిగా తేలితే కాల్చి చంపేస్తారు. ఫ్రాన్స్ మాదిరిగానే రష్యాలో కూడా రేపిస్టులకు ఉరిశిక్ష వేయరు. అత్యాచారం చేసినట్లు తేలితే 3 నుంచి 6 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. బాధితురాలిని మరింత హింసిస్తే 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష వేస్తారు. రేపిస్టులకు అన్ని దేశాల కన్నా సౌదీ అరేబియాలో శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. తప్పు చేసినట్లు తేలితే జనాల మధ్యకు తీసుకువచ్చి మరీ చంపేస్తారు. మనుషులందరినీ తిన్నా సాలీళ్ళ ఆకలి తీరదు. భూమి మీద ఉన్న అన్ని సాలీళ్ళు ఎంత మాంసం తింటున్నాయి? ఈ ప్రశ్న ఉత్తర కేరళినకు చెందిన మార్టిన్ నైఫల్లర్ క్లౌడ్ బిర్క్హోపర్ అనే బయాలజిస్టులకు వచ్చింది. వారు వెంటనే సర్వే చేసి సమాధానం కనుగొన్నారు. భూమి మీద ఉన్న అన్ని సాలీళ్ళు కలిసి 40 కోట్ల నుంచి 80 కోట్ల టన్నుల మాంసాన్ని ఒక్క ఏడాదిలో తింటున్నాయని చెప్పారు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ తిన్న సాలీళ్ల బరువు 2.5 కోట్ల టన్నులు ఉంటుందని నైఫోల్లర్ క్లౌస్ పేర్కొన్నారు. నగరంలో విచారంగా కోపంగా ఉండడాన్ని నిషేధించారు. ఒకవేళ దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధిస్తారు. ఇది అక్కడి నిబంధన. అయితే ఆసుపత్రిలో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం ఇందుకు మినహాయింపు. అయితే పౌరులంతా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అక్కడి చట్టం నిర్దేశిస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్స్. కొన్ని సంవత్సరాల నుండి అందరినీ ఓరిస్తున్న బెర్ముడా మిస్టరీకి కొంతమంది శాస్త్రవేత్తలు చెక్ చెప్పే పనిలో ఉన్నారు. వారు అక్కడ చాలా రోజులు పరిశోధన చేసి అక్కడ 2 పెద్ద పెద్ద పరిమాణంలో పిరమిడ్స్ ఉన్నాయని, వాటికి కొంత ఆకర్షణ శక్తి ఉందని, అందుకే చాలా పడవలు అటువైపుకు లాక్కోబడుతున్నాయని వారు తెలిపారు. అవే కాక కొన్ని విమానాల వంటివి కూడా అక్కడ అటువైపుకు లాక్కోబడుతున్నాయని కూడా తేల్చి చెప్పారు. ఇవాళ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.